గెస్ట్ ఆర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ కార్యక్రమంలో కరాలి జానకి శ్రీరామచంద్రమూర్తి అలియాస్ బుల్లెట్ రాము గారితో పాటు మన గెస్ట్ ఆర్ కొనసాగుతుంది మరి ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో ఎంతోమంది అన్నార్థులకు ఎంతోమంది వృద్ధులకు ఎంతోమంది ప్రజలకు అన్నదానం చేస్తూ ఆయన ఉనికి చాటుకుంటూ వైఎస్ఆర్సిపి పార్టీని సపోర్ట్ చేస్తూ ఎన్నో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి బుల్లెట్ రాము గారితో మన ఇంటర్వ్యూ కొనసాగుతుంది అందులో భాగంగా వారు సినీ రంగానికి రాజకీయ రంగానికి కూడా ఆయన ఎంతో వారి యొక్క సేవలు అందజేస్తూ వస్తున్నారు మరి అటువంటి బుల్లెట్ రాము గారితో ఈరోజు మన గెస్ట్ కార్యక్రమం కొనసాగుతుంది కోసం బుల్లెట్ మారి తన నైపుణ్యాన్ని మార్చుకుని బుల్లెట్ రాముగా వాట్సాప్ గ్రూప్ తో ప్రారంభమైన కడలి సేవా సంతి సేవలను ప్రారంభించి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని సంకల్పంతో అన్నాతుల ఆకలి ఆర్తనాదాలకు చలించి అన్నదాత ప్రభువుగా నిత్యం అన్నదానం చేస్తూ ఆర్థిక ఇబ్బందుల నడుమ అనారోగ్యంతో బాధపడే వారికి ఆర్థిక సహాయంతో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపు రోగ జీవాలకు సైతం పశుగ్రాసం అందిస్తూ తమ మానవత్వాన్ని చాటు కరోనా లాక్డౌన్ సమయంలో కడలి సేవా శక్తి సేవలకు సొంత రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలలో సైతం అవార్డులు రివార్డులు అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ కడలు సేవా సమితి సేవలను విస్తరిస్తూ కడలి సేవా సమితి సేవామూర్తిగా సుపరిచితమైన కడలి జానకి శ్రీరామచంద్రమూర్తితో గెస్ట్ అవర్ కార్యక్రమం మన సార్ నమస్తే సార్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారాలు నా పేరు బుల్లెట్ రాము కడాలి జానక శ్రీరామచంద్రమూర్తి అలియస్ బుల్లెట్ రాము ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ ఎలా ఉంది సార్ మీ ప్రజా సేవ ఎలా ఉంది సార్ చక్కగా చేస్తాం సార్ ముప్పై ఏడు రోజుల నుంచి ఏకి దాటిగా మేము చేస్తున్నాం అలాగే ఈ నైన్టీన్ న్యూస్ అయితే నైన్టీన్ న్యూస్ ద్వారా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది న్యూస్లో కొన్ని కొన్ని కథనాలు చూసి కూడా నేను ముందుకు రావడం కూడా చాలా విషయాలు కూడా ఓకే అలాగే న్యూస్ వల్ల మాకు నాలుగైదు కార్యక్రమాల్లో కూడా ప్రత్యేకంగా మేము ఆ కార్యక్రమం ఆయన పిల్లడం న్యూస్లో కథనాలు చూసి ఆర్థికంగా మేము ఆదుకోవడం జరిగింది నైన్టీన్ న్యూస్ అయితే చక్కగా న్యూస్ అయితే ప్రజల్లోకి అందుబాటులో చేరుకుంటుంది నైన్టీన్ న్యూస్ ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ జానకి రామ్ గారు అసలు మీరు ఈ పొజిషన్ రావడానికి కారణం అసలు ఈ స్థితికి వచ్చి మీరు పది మంది సేవ చేస్తున్నారు అసలు మీ జీవిత స్టైల్ అదే మీ జీవిత సరళి ఎలా ప్రారంభమైంది సార్ అసలు అంబాయి మాది నా సొంత ఊరు వచ్చి ముక్కాముల గ్రామం అంబాయిజీపేట మండలం ముక్కాముల గ్రామం మాది వచ్చి నీరుపేద కుటుంబం ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మాది అయితే నేను ఒకటే నేను మేమంతా కూడా ఒక లేని శిశుల నుంచి రావడం జరిగింది నేను మెకానిక్ చేసేవాడి మెకానిక్ మెకానిక్ ఫస్ట్ స్టార్టింగ్ మెకానిక్ మెకానిక్ చేస్తూ మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ చేసిన తర్వాత రాజమండ్రి రావడం రాజమండ్రిలో గత ఇరవై సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఉంటున్నాను నేను రాజమండ్రి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అయితే నిరుపేద ఫ్యామిలీ చూసి మా నాన్నగారు చిన్న వటల్లో వర్క్ చేసుకునేవారు వటల్లో చేసుకుంటూ ఫ్యామిలీ గడపడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే ఏదో అప్పుడు ఆ స్టైల్లో అలాగా ఫ్యామిలీ గడుపుకుంటుంటే నాకు కొంచెం బాధ అనిపించింది బాధ అనిపించి ఇలా చేస్తున్నారు మనం కూడా ఏదో సాయం చేయాలి ఇలాగ మన ఫ్యామిలీ ఉంది కదా ఎదర ఫ్యామిలీ ఇంకెంత కష్టపడుతున్నారు అనే తపనతో ఫీల్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఒక రాజమండ్రి రావడం నా ఫ్యామిలీ పోషించుకుంటూ అక్కడక్కడ జనాలు ఎవరు కనపడినా సరే నా ఈ కళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడినా సరే నా దగ్గర ఎంత ఉండే అంత సాయం చేయడం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం వాళ్ళకి ఏది బ్లడ్ డొనేషన్ కానివ్వండి బ్లడ్ అవసరం అయితే బ్లడ్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు నా ఉంత సాయి అంటే భారీగా చెయ్యకపోయినా సరే నా ఉన్నంత స్థానంలోనే చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం డాక్టర్తో మాట్లాడడం అలాగే సేవ చేసుకుంటూ వస్తున్నాను అండి సార్ కరోనా టైంలో కోవిడ్ నైన్టీన్ మన భారతదేశానికి కాకుండా యావత్ ప్రపంచాన్ని ఒక దాని ఉనికి చూపించే తరుణంలో జానకి శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఏనాడు కూడా ఒక స్టెప్ అనక్కేయకుండా ముప్పై ఏడు రోజులు నిర్విర్మంగా ఓవరాల్ ఏపీ రాష్ట్రం అంతా పదమూడు జిల్లాలతో పాటు ప్రప్రథమంగా ఈస్ట్ అండ్ వెస్ట్లో మీ ప్రమేయం ఎక్కువ చూపించి ప్రజలకి ఎన్నో సేవలు అందించారు అసలు ఈ సేవ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్ మంచి కృష్ణ సార్ మీరు అడిగింది లాక్డౌన్ స్టార్టింగ్లో నేను కర్నూలు జిల్లా ఏమునూరులో ఒక లాడ్జీలో వ్యాపారం నిమిత్తం లాడ్జీలో ఉండడం జరిగిందండి ఆ రోజు సండే సండే అయితే ఆ రోజుని ఎవరు కూడా రోడ్డు మీద ఒక్క పెట్ట కూడా తిరగట్లా ఎవరు మనుషులు తిరగట్లే ఒక్క పోలీసు వారు బాగా గస్తీ చేస్తున్నారు అందరు రోడ్డు మీద ఎవరు కనపట్లే నేను ఏం చేశానంటే ఏంటి ఇంత లాక్డౌన్ ప్రకటించింది అని కిటికీతలు తీసి చూడడం జరిగింది చూడడం జరిగితే అక్కడ నలుగురు మరి తిండిలాగా భిక్షాటం ఎత్తుకునే వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేదు వాళ్ళకి తినడానికి లేదు ఒకరికి ఏమైనా కొనుక్కుని తిన్నామన్న కూడా యాపిలకి ఏది తిందామన్నా ఏమైనా అట్టుకుని తిందామన్నా ఏమీ లేదు అక్కడ ఉన్న పైన చూసి కింద బాయ్ని లాజిబాని పిలిచి ఒక టూ హండ్రెడ్ అటికలు ఇచ్చేయండి చెప్తే అట్టికెళ్తా డబ్బులు తీసుకోవాలా ఎందుకు తీసుకోలేదని అడిగితే డబ్బులు తీసుకుని మేమేం చేసుకోం బాబు మాకు తిండి కావాలి కనీసం ఒక పూట భోజనం వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనగానే అప్పుడు నేను ఏం చేశాను అంటేనే వెంటనే మా ఫ్రెండ్ని ఒక ఆయన పిలిచి అప్పుడు ఇమ్మీడియట్లీగా అమ్మగారితో నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ఒక ఇరవై ఐదు కేజీలు రైస్ అప్పటికప్పుడు రైస్ వేసాం కాయగూరలో ఏమి లేవు అప్పుడు ఈ మళ్ళీ ఆలోచన ఇచ్చి పెరిగి తీసుకున్నాం ఒక యాభై లీటర్ పెరిగి తీసుకుని బతు కలిపి పత్తి భిక్షాడు ఎక్కడుంటే అక్కడ ఆరు గంటల తర్వాత మోడీ గారి తప్పట్లు కొట్టమన్నారు ఆ టైంలో కొంచెం ఫ్రీగా వదిలితే మొత్తం అందరికీ పంచిపెట్టడం జరిగింది అక్కడి నుంచి స్టార్ట్ చేసాను నేను వెరీ గుడ్ సార్ అక్కడ స్టార్ట్ అయింది సార్ మీ యొక్క సేవా కార్యక్రమం సార్ మరి తల్లిదండ్రులు గారు పెట్టిన పేరు కడాలి జానకి శ్రీరామచంద్రమూర్తి చాలా బాగుంది సార్ పేరు మరి ఏం సార్ బుల్లెట్ రాము గారు ఎలా వచ్చింది బుల్లెట్ రాము సార్ మీకు బుల్లెట్ రామ్ అనేది నేను రాజమండ్రిలో మెకానిక్ చేస్తూ ఉన్నానండి నేను బుల్లెట్లు కూడా చేసేవాడిని అలాగే నాకు బుల్లెట్ నాకు పది సంవత్సరాల నుంచి ఒకటే బుల్లెట్ పడుతున్నా బండి బుల్లెట్ బండి అప్పటి నుంచి ఒక సినిమా షూటింగ్కి నేను వెళ్ళడం జరిగింది ఆ షూటింగ్లో నలుగురు ముగ్గురు రాము రాము రాముని ఉన్నవారు ఎడిటర్లు కానివ్వండి ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి డ్యాన్సర్లు కానీ రాము అని నలుగురు ఉన్నారు నలుగురిలో నన్ను పిల్లడానికి మన బుల్లెట్ డ్రామోని పిల్లమని ఒక హీరో చెప్పారు అప్పటి నుంచి బుల్లెట్ డ్రామో అని హీరో పేరండి ఆయన హీరో పేరు వచ్చి జేడి చక్రవర్తి గారండి వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ మరి మీ నుండి ఆ అన్నమాట అలా ఎందుకు వచ్చేయండి అదే బుల్లెట్ డ్రామా అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు కూడా బుల్లెట్ రమ్ అనేది ఒక దారిలో ఒక బ్రాండ్గా వెళ్తుంది ఇంకోటి ఉందండి ఇక్కడ మా కడల బెదర్ సేవా సంస్థ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసామండి ఏర్పాటు చేసి దీంట్లో మా ట్రస్ట్ సభ్యులు ఒక పదిహేను మంది ఉన్నారండి ఈ పదిహేను మంది ఎవరికైనా ఆర్థికంగా బాగలేదని మాకు వాట్సాప్ గ్రూప్లు చెప్తే వెంటనే మా దాంట్లో పెట్టుకుని మా పెద్దవారు ఉన్నారు దుబాయ్లో నలుగురు ముగ్గురు ఉన్నారు బయట ఇండియాలో చాలామంది ఉన్నారు ఆంధ్రాలో కూడా ఉన్నారు వీళ్ళందరూ ఏం చేశారంటే మనం ఒక వంద సేవ చేసేసుకొని వాళ్ళకి ఆర్థికంగా మేము ఆదుకోవడానికి ముందు వస్తాము మా కడల మీద సేవ సమితి మూడు అవార్డులు తీసుకుందండి గోవాలో తీసుకుంది విజయవాడలో తీసుకుంది అలాగే మన రాజమండ్రిలో కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ కరోనా కోసం అవార్డు మరి కొవ్వూరులో టూ డేస్లో ఇవ్వబోతుందండి సార్ మరి మీరు ఈ లెవెల్లో అవార్డులు పొందే స్థాయిలో ఉన్నారు కదా సార్ ఇంతమందికి ముప్పై ఏడు రోజులు నిర్మాణంగా మీరు ఎంతోమందికి సేవా కార్యక్రమం చేశారు కదా సార్ ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని గుర్తించకుండా ఉండకూడదు కదా సార్ గుర్తించాలి కదా ఎందుకంటే అంటే నా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే మా నైంటీ న్యూస్ ప్రతిదీ జిల్లాలో మాకున్న సమాచారం రాష్ట్రంలో మాకున్న సమాచారం ప్రకారం కడాలి బ్రదర్స్ ఎక్కడైనా ఉంటారు అంటే కడాలి బ్రదర్స్ అత్తగర నుంచి ఉంటారన్న స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీని మిమ్మల్ని చూసిందా సార్ మిమ్మల్ని రాజకీయ పార్టీ ఏంటనేది మేము రాజకీయంగా కూడా వెళ్ళాలని లేదు నాకు మాకు నీరుపేద కుటుంబాలు ఎక్కడైతే ఉన్నారో ఎవరికైనా ఆర్థికంగా బాగా పోయినా సరే చాలా మన మీ నైంటీ న్యూస్లో చెప్పాను కొన్ని కొన్ని సేనలు కూడా చెప్పడం చెప్పడం జరిగింది ఎవరికైనా లాక్డౌన్ విషయంలో రెండు వెస్ట్ అండ్ ఈస్ట్ జిల్లాల్లో ఎలా మన జిల్లాలో ఎక్కడైనా సరే ఎవరికైనా వలస కానీ ఎవరైనా ఇబ్బంది పడితే మా కడల మీద సేవా సమితి ఎప్పుడు కూడా భరిస్తూ ఉంటుందని కూడా మీ న్యూస్లు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఏ రాజకీయాల్లో లేకుండానే మీరు ఎంత ప్రజాసేవ చేశారు అంటే రాముగారు ఒక్కసారి మీరు రాజకీయాల వైపు వచ్చి మీకంటూ ఏదో ఒక ఎమ్మెల్యే స్థానం మీకు వచ్చి ఉంటే ప్రజలు ఇంకా ఇంకా లబ్ధి పొందాలని ఆస్పడడం తప్పలేదు కదా నేను వచ్చి నేను వచ్చేయండి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంచి ఉన్న ఫస్ట్ స్టార్టింగ్ కాంగ్రెస్లో ఉండేవారు అప్పటి నుంచి కూడా మా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే వేరే అభిమానులు నేను ఒక్కండి రాజశేఖర రెడ్డి గారు అంటే అప్పుడు నాకు ఊహా తెలియపని చేరే ఆయన వస్తే ఆయన కోరానికి అలా వెళ్ళడం అలా జరిగింది జగన్ గారు అంటే ఇంక ప్రాణాలు మాకు మా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం మనుషులు మేము ఆయన పాదయాత్రకి ఏక దాటిగా నెలాలు మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏకి దాటిగా తిరగడం జరిగింది కృష్ణా జిల్లాలో తిరిగాను ఇంకా మన విశాఖ జిల్లాలో తిరిగిన అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే చాలా అభిమానం నాకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి తప్పనిసరిగా గుర్తిస్తారు ఆయన ఏ పదవి ఇచ్చిన బొప్పైనా మమ్మల్ని భుజం మీద తట్టి అయితే ఆయన సీఎం చూడాలనుకున్నాం చూసాం అది చాలా అభిమానం ఉంది సార్ చాలా బాగుంది సార్ మీ మాటలు మీ కార్యక్రమం సార్ ఏంటి సార్ ఇవి ఇన్నున్నా చేతికి ఇది నాకు ఈ ప్రతి నాకు అమ్మవారు బాగా నమ్ముతాను అమ్మవారు అంటే చాలా అభిమానం హిందీ హిందూ మాత్రం అంటే మరీ అభిమానం నాకు దాని ప్రతి టెంపుల్కి వెళ్ళినా కూడా అంటే ఏదో గుడికి వెళ్ళి వచ్చేస్తాం అక్కడితో మర్చిపోతాం అలా కాకుండా ప్రతి టెంపుల్కి ఒక తాడు కొట్టుకుంటూ నేను గుర్తుగా చూసుకుంటుంటాను ఆ పల్లమలో రోజుని ఈ పల్మల్ల టెంపుల్కి వెళ్ళా అని చెప్పి సార్ మిమ్మల్ని బుల్లెట్ రామ్తో పాటు ఇంకొక పేరు పెడతాం అనుకుంటున్నాం సార్ కొడాలని గారు డూబ్ అనుకుంటున్నాం సార్ దాన్ని మీరు ఏమంటారు కొడాల నాని గారు చాలామంది అంటూ ఉంటారండి వాళ్ళు తొమ్మిదం నాలుగు నాలుగైదు మీటింగ్లు కూడా నన్ను అడిగారు వాళ్ళు బేదర సార్ అయితే అండి కనీతే సీఎం అన్నగారు అన్నగారు అంత పెద్దోని కాదు మేము చాలా మంచి వ్యక్తి కొడాల నాని అన్నగారు ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలి అన్నగారు ఇప్పుడు కూడా జగన్మోహన్ గారు ఇంకో రెండు మూడు సార్లు మీ సీఎం చూడాలని కోరుకుంటున్నాం ఓకే సార్ బుల్లెట్ రామ్ గారు రాజకీయాలకే కాకుండా ప్రజాసేవకే కాకుండా సినిమా రంగంలో కూడా మీకు చాలా అనుభవం ఉందన్న విషయం మా దగ్గర వచ్చింది అసలు మీ సినీ ప్రస్తావన మొదలైంది సార్ అసలు మీరు సినిమాలు కానీ ఎలా స్టార్ట్ చేశారు మేము సినిమా అంటే ఇది ఒక గతంలో సినిమా షూటింగ్ జరుగుతుంటే మేము చూడడానికి వెళ్ళేవాళ్ళం నేనైతే వెళ్ళేవాడిని అక్కడ నాలుగైదు సార్లు ఒక షూటింగ్కి వెళ్తే అక్కడ చూస్తూ చుట్టుపక్కల జనాలు అందరూ కూడా ఇలానే వచ్చారు ఇలానే వచ్చారు అనివరు నేనంటే ఇలానే తెలియదు అంటే నాది పేసి చూసి అక్కడ ఉన్న జనాలు ఆ క్యారెక్టర్ కింద ఈయన ఇలా వచ్చారని టాక్ వల్ల వాళ్ళు ఏం చేయారంటే నన్ను ఒక సినిమాలో కూడా పై అచ్చమని అడిగారు అలాగే ఓ సినిమాలో కూడా చేసిన తర్వాత పదిహేను సినిమాలు దాకా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటున్నాను అది కూడా ఒక సరదాగా చేస్తున్నాను తప్ప ఆ సినిమా ఫీల్డ్ వారు ఏమి ఇచ్చినా కూడా పేద కుటుంబాలకి అనాథాశ్రమాలకి ఆశ్రమాలకి అలా అట్టికెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేశారు సార్ ఒక పదిహేను సినిమాలు చేశాను పేర్లు చెప్పండి సార్ నాకు దళము దళం మూవ్ ఒకటి అండి ఓకే వంగవీటి వంగవీటిలో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్ రంగా గారు మేము దీక్ష చేసే క్యారెక్టర్లో మరి ఒక మా మీద దాడి జరుగుతుంటుంది ఓకే మున్సిపల్ పార్క్ దగ్గర పార్క్ దగ్గర ఆ దాడిలో మేము అంతా కూడా రంగా పక్కనే పక్కన ఉన్నాను ఆ రంగగారి పక్కన దాడిలో బాంబులు వేస్తే మేము రంగగారు మమ్మల్ని కూడా అత్తమించే సీన్ ఆ సీన్లో మేము ఉన్నాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నారు సార్ ఏంటంటే ప్రతి దాని మీద నేను దాని మీదే ప్రత్యేకంగా పట్టించుకోనండి నేను ఇప్పుడు కూడా ఏదో సరదాగా చేయాలి అని ఒక తప్పనతో ఎప్పుడైనా చేయబడినే వెళ్తాను అన్న అంతేకాని దీని మీద కాంప్ట్ నాకు కాంప్టెప్ట్ ఇది కాదండి నిరుపేద కుటుంబాలు ఎక్కడున్నా సరే ఎవరికైనా ఆరోగ్యంగా బాగపోయినా సరే ఎవరికైనా ఇబ్బంది ఉంటే నా వంతు నేను కృషి చేస్తాను తప్పండి ఈ ఇది కాదు నా ఫీల్డ్ మొత్తంగా నాకు నాకు ఏంటంటే సేవ సేవ కార్యక్రమం చేయాలి మా కడల్ బేదర్ సేవా సమితి ఎప్పుడు కూడా మీ ముందు ఉంటుందని చెప్పడం అండి నా పని సార్ ఇప్పుడు అసలు మరి కరోనా టైంలో మీరు చాలా ప్రజల్ని చాలా మటుకు ప్రజల్ని మీరు అనార్థులకు చాలా మట్టుకి అన్నదానం చేశారు చాలా అద్భుతమైన కార్యం చేశారు మరి ఇక్కడి నుంచి మీరు ఏ రకమైన సర్వీసులు ప్రజలకు అంద అందజేస్తున్నారు సార్ ఇక్కడి నుంచి కూడా అండి మేము ఇప్పుడు కూడా మా దిష్టికి మా కడల బేదర్ సేవా సమితి ట్రస్ట్కి ఒక మా దిష్టికి ఎవరైనా వస్తే కాక ఇలాగ ఇబ్బంది అయినందుకు మాకు తోసిన సాయం చేయడానికి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ముందుంటాం ఈ కరోనా టైంలో మాకు లాక్డౌన్ నిమిత్తం టైంలో నా ఎంట ఎప్పుడు కూడా కృషి చేసిన వ్యక్తులు మరి నాని అని సోదరుడు కట్ట శివ ఇంకా నా ఫ్రెండ్స్ చాలా చాలా కృషి చేశారు దీనికి ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉందండి ఈ డేంజర్ జోన్లో కూడా ఇంటి ఇల్లు కదల కదలకూడదు అనే టైంలో కూడా నా భార్య నా బాబు కూడా మీకెందుకు మీరు వెళ్ళండి చాలా ఇబ్బంది పడుతున్నారు బయట ఆ ఇబ్బంది లేకుండా మీరు చూడాలని చెప్పేసి నా భార్య నా ఫ్యామిలీ మొక్కలో ఉన్న నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఓకే సార్ ఈ కరోనా టైంలో మీరు చేసిన సేవను సేవ సేవా కార్యక్రమం చేశారు కదా ఏ రాజకీయ అంటే మీరు బేసికల్గా వైఎస్ఆర్సీపీ అంటే మీకు ఇంట్రెస్ట్ అది వేరే విషయం మీ వ్యక్తిగతం దాన్ని మేము ప్రశ్నించట్లేదు కానీ ఇతర పార్టీల నుంచి ఏమన్నా ఈ వ్యక్తి అంత సహాయం చేస్తున్నాడు ఏమీ ఆశించకుండా ఇంత లబ్ధిగా ఏమి లబ్ధి లేకుండా సాయం చేస్తున్నాడు అని చెప్పి మీ గ్రామం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మీకు ఒక పొలిటికల్ ప్ర ప్రపోజల్ వచ్చేసి ఉండాలి మరి ఈ పార్టీకి ఎందుకు రాలేదు సార్ పొలిటికల్ ప్రపోజల్ అంటే సార్ అది ఒక టైము కలిసి రావాలి పొలిటికల్ కోసం నేనైతే సేవ చేయట్లా నాకు ఇప్పుడు కూడా మా సేవ ఏంటంటే మా ట్రస్ట్ సభ్యులు అందరూ అనుకునేది ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడానికే మాకు ట్రస్టు ఎద్దరికి వెళ్తుంది ఎన్న సంవత్సరాలని ఎన్ని ఎన్నాలని కూడా ఇదే కంటిన్యూగా మా కడల బేదర్ సేవా సమితి సభ్యులు మెయిన్ మాకు ఫుల్ సపోర్ట్గా చేస్తున్నారంటే మా ట్రస్ట్ సభ్యులు మా కడ కడల్ బేదర్ సేవా సమితి అనేది మా ఫ్యామిలీ నెంబర్ అలాగే మన జగ్గినపేటలో రాజుల్లో ఇలాగ అమలాపురం ఇటు చోట్ల మన అందరు కూడా కలిసి ఉంటాం మేము ఒక వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని స్టార్టింగ్ వాట్సాప్ గ్రూప్లో చాలా గ్రూపులు తయారని అలాగే సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు మరి రాజమండ్రి చూసుకుందాం కాకినాడ చూసుకున్నా రాజుల్లో చూసుకున్నా అమలాపురం చూసుకున్నా మరి చాలామంది లాక్డౌన్ నిమిత్తం మంచి మంచి వ్యక్తులు రాజకీయ నాయకులు కానివ్వండి వేరే వ్యక్తులు కానివ్వండి మంచి మంచి సేవా కార్యక్రమం చేసి లాక్డౌన్ మహమ్మారిని తవరు కొట్టాలని చాలామంది కూడా ముందుకు వచ్చారు ఓకే సార్ ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమం చేస్తారు మీరు జీవన జీవనది ఫౌండేషన్ నేషనల్ ఫిలాసఫీ అవార్డ్ ఇటువంటి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ మీరు తీసుకున్నారు ఆ తీసుకున్నప్పుడు మీ యొక్క భావోద్వేగం యొక్క భాష చెప్పండి సార్ ఈ అవార్డుల ఈ అవార్డులన్నీ కూడా మీ చేసే సేవకి గుర్తింపు తెచ్చి కాకుండా మాకేంటంటే ఇంక అంతకండా బరువుని ఎత్తుమీది పెట్టినట్టు ఉందండి మనం ఎందుకంటే ఇంకా సేవ చేయాలి బాధ్యత పెరిగినట్టు ఇంకా బాధ్యత బాగా పెరిగింది మాకు ఎందుకంటే ఇంకా బాధ్యత అంటే ఈ అవార్డులు తీసుకుని కూడా కాదు అక్కడ అవార్డులు ఏంటంటే ఒక గుర్తింపు ఒక వ్యక్తికి ఒక ట్రస్ట్కి కడల మీద సేవ ఒక ట్రస్ట్కి ఒక గుర్తింపు గుర్తింపు వల్ల ఇంకా బాధ్యత పెంచారు ఎవడు రావు ఎవడం ఇంకా బాధ్యతలు రావడం ఇంకా ఎంత ముందు సేవ చేయాలండి మా తప్పని కూడా ఇంకా ఎప్పుడు కూడా చేస్తానండి ఓకే సార్ బుల్లెట్ రాము గారు మీ మనసు మంచు గొంతు కంచు పనిలో పంచు ఇటువంటి మీరు రాజకీయ రంగప్రవేశం చేస్తే అది సర్పంచ్గానో గానో ఎమ్మెల్యేగానో నెగ్గితే ఖచ్చితంగా ఆ రోజు వచ్చేలా ఉంది సార్ ఎందుకంటే మీ సేవకారం చూస్తే మేమే నెంబర్ పోయాం ఎందుకంటే మీ సేవా కార్యక్రమం కానీ మీ మీ మనస్తత్వం కానీ మీ తత్వం కానీ ఆ స ఆ సభక్త్యమైన భావన కానీ ఖచ్చితంగా మీరు కాదనుకోకపోయినా రాజకీయంలో తిప్పడం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఒక విశ్వవ్యాకీయత్న నందమూరి తారక రామారావు గారికి ముందు సినిమా యాక్టర్ మీకులాగా ఆయన ప్రజాసేవకు వచ్చారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ప్రజాసేవకులు డాక్టర్గా తర్వాత రాజకీయాలకు వచ్చారు ఏమో రేపు బుల్లెట్ ట్రామ్ ఏం జరగబోతుంది అనుకుంటే దాని మీ సమాధానం ఒక మెకానిక్ మీరు ఏమన్నా జరగచ్చు కదా సార్ మెకానిక్ ఉండగా చేస్తూనే ఉన్నాడు సార్ నిజంగా భగవంతుడు ఆ టైం వచ్చినప్పటికీ ఏ రాజకీయానికి గుర్తింపించినా కానీ సార్ రాజకీయ లైకల్ వేరు నేనే నేనైతే ఏ విధంగా చేస్తానంటే ఎక్కడైతే నిరుపేద ఇబ్బందులు పడినా కూడా వాళ్ళు ఆ పేటలో ఆ ఊర్లో ఉండి వాళ్ళ సమస్యలంతా కూడా పక్కగా తీరే వరకు కూడా నిద్రపోనండి ఇంకా సమస్య బరువుని ఇంకా బా బాధ్యతని ఇంకా పెంచి పెంచుతుందండి రాజకీయం నన్ను ఓకే సార్ మీకు సుదాగా భక్తి ఎక్కువ అనుకుంటా సార్ బాగా సార్ ఆ బొట్టు మీరు అమ్మవారికి బొట్టు పెట్టుకున్నారా లేకపోతే ఫ్యాషన్గా పెట్టారా నాకు అమ్మవారిని బాగా పూజిస్తానండి హిందూ మాత్రం బాగా ఇది నాకు అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టం నాకు అమ్మవారి దేవతలు అంటే కూడా చాలా అభిమానం నాకు మరి మరి రైల్వే స్టేషన్ దగ్గర రాజమండ్రి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర కన్నబొమ్మ తల్లి ఉంది ఆవిడ నేను ఎక్కడికి వెళ్ళినా సార్ ఆవిడ్ని దన్నం పెట్టుకుని ఎక్కడికి వెళ్తా చెప్పి మరి నేను అది నాకు సార్ ఓకే ఫైన్ మరి మరి వైఎస్ఆర్సీపీలో మీరు సపోర్ట్ చేస్తున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ప్రీతమ నాయకుడు ప్రతి చోట ఎదురు దెబ్బ తగులుతూనే వస్తుంది సార్ ఆయన ఒక అప్పులు చెప్పి పెట్టడం హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టులో చుక్కె తిరగడం రీసెంట్గా నిమ్మగడ్డ రమేష్ ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో వారి విషయంలో కూడా అదే జరిగింది అసలు దీన్ని మీరు ఎలా స్పందిస్తారు సార్ దీని ఎలా ఎలా పరిగణిస్తారు అసలు అంటే నాయకుడు తప్పు చేస్తున్నాడా లేకపోతే కోర్టు తప్పు చేస్తున్నాడు అనుకుంటున్నారా మీరు రాజకీయ నాయకులు అండి ఇది ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు ఉన్నా అదే అచ్చిందులు పడుతూ ఉంటాయండి అలాగే జగన్ గారు ఉన్నా ఎవరో ఒకరు ఏదో అండి అంటుంట అంటూ ఉంటారు ఒక వ్యక్తిని అన్నారంటే ఆ వ్యక్తి హైలైట్ అవుతున్నారండి ఆ వ్యక్తి కిందకి రావట్లా ఇంకా పెరుగుతున్నాడు ఒక వ్యక్తిని విమర్శ చేస్తున్నారంటే వ్యక్తి అలా బాల్ టైప్ బాల్ కొట్టడం కింద బాల్కి ఎంత గట్టి కొడితే అంత పైకి వెళ్తూ ఉంటుంది అలాగే ఎంత విమర్శ అయితే అంత భయక వెళ్తారు ఏమి ఉండదని మళ్ళీ నాలుగైదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వ అవుతారు తప్పనిసరిగా మా కళలు కూడా అదే ఈ ఫస్ట్ చూసాం ఇంకా రెండు మూడు సార్లు చూడాలని నా కోరిక కానీ ప్రజల్లో ప్రజలు ఆయన ఆయన చేస్తున్న మంచి కారణం లేదు మీరంటే కింద కేడర్ ప్రజలు తీసుకెళ్ళటని చెప్పి ఒక అపోహ ఉంది అంతవరకు కరెక్ట్ సార్ అది తప్పనిసరిగా తీసుకెళ్తారు సార్ ఫస్ట్ ఆల్రెడీ ప్రజలు ప్రజల్లో ఉంటున్నారు అయినా ప్రజలు ఏ మూలకి వెళ్ళినా ఆటో డ్రైవర్లు కానివ్వండి అమ్మబడు ప అమ్మబడి పథకం కానీ రకరకాల పథకాలు ఏ పథకం పెంజిరవ్వకుండా ప్రతి పథకం కూడా అమలు చేస్తున్నారు ఆయన వాళ్ళందరినీ చూసిన తర్వాత మా ఇంటి చిన్న కార్యకర్తలు కూడా చూసినా చూడకపోయినా మేము అన్నగారికి మా సార్కి జగన్మోహన్ రెడ్డి సీఎం సార్కి మేము ఉన్నాం ఆయన ఉన్న ఆయన మాకు దేముడు మేమైతే బతులు ఉన్నాయి సార్ మరి ఈ జిల్లా వ్యాప్తంగా మీరు రెండు జిల్లాలు తిరిగారు కాబట్టి ఈ రెండు జిల్లాల్లో మీరు చా చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఈ రెండు జిల్లాలు మీద మీరు ఏ నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ రేపు పొద్దున్న జగన్మోహన్ గారు మిమ్మల్ని గుర్తించి మీకు ఏదైనా ఇస్తే మీరు ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు ఖచ్చితంగా ఇచ్చే తరుణం వస్తుంది ఖచ్చితంగా రాకుండా పోదు అప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు చూద్దాం సార్ అది నాకు ఎమ్మెల్యే అంత రేంజ్ లేదు వార్డు నెంబర్ చేసే అర్హత కూడా నాకు లేదు నాకు ఒకటే సేవ చేయాలి పది మందిలో అంతకే సారు నన్ను పిలిస్తే తప్పనిసరిగా అప్పుడు ఆ టైం వచ్చినప్పటికి మీ నైన్టీ ఎయిటీ నైన్టీన్యూస్లో ఫస్ట్ ఇంటర్ కూడా ఇక్కడే ఇస్తాను మీ చెప్పేస్తాను పని కూడా ఓకే ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు తప్పని మీ న్యూస్కే ఇంటర్వ్యూ ఇస్తాను ఓకే ఖచ్చితంగా వస్తుంది సార్ ఎందుకంటే ఈరోజు ఒక నార్మల్ వ్యక్తిగా ఒక మోటార్ మెకానిక్గా ఒక బుల్లెట్ రామ్గా ఒక ప్రజా మనిషిగా ప్రజా సేవకర్తగా నేను ఇంటర్వ్యూ చేశాను అది తొందరలో ఒక రాజకీయ నాయకుడితో ఇంటర్వ్యూ చేస్తేనే మన హాస్పిటల్ తప్పలేదు సార్ కమిట్ ద పాయింట్ మరి ఎన్ని అవార్డులు వచ్చినాయి కదా సార్ మీకు ఇంత సాధించారు కదా సార్ ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కొడుకు పుట్టినట్ని కాదు అతను ప్రయోజకుడే పది మందికి పెడితే కదా మీ తల్లిదండ్రులు బాగుంటుంది ఎట్లా ఉంది సార్ నా కొడుకి వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా క్యారీ చేయగలిగారు మీరు నాన్నగారు అయితే కాలం చేశారండి ఆ టైంలోకి అమ్మ ఉంది అన్న ఉన్నాడు మా ఉన్నారు అందరు కూడా ముక్కాల గ్రామంలో ఉంటారు నేనైతే రాజమండ్రిలో ఉంటాను నాకు ఒక బాబు బాబు పేరు సాయి ఇప్పుడు తల్లిదండ్రులు ఫస్ట్ ఆనందించి చిన్న పని చేసిన మంచి పని చేసిన ఆనందించారు చెడ్డ పని చేసిన ఆనందించింది మన తల్లిదండ్రులే అది చాలా ఆనందపడుతుంది మా తల్లి అయితే మా అన్నీలు కానీ మా మామీలు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇంత ఈ పొజిషన్కి వచ్చినందుకు సార్ మరి మోటార్ మెకానిక్లో మీ ఫీల్డ్ స్టార్ట్ చేశారు కదా మోటార్ మెకానిక్ యూనియన్స్ ఉంటాయి కదా సార్ వాళ్ళకి ఏమైనా మీరు సహాయపడ్డారా నాకు ఫస్ట్ కాన్సెప్ట్ అదే సార్ నాకు ఫస్ట్ నేను రూరల్ రాయ బొమ్మరు బొమ్మూరు రూరల్లో మెకానిక్ సెక్రటరీగా నేను వర్క్ చేశానండి కొన్నాళ్ళ పాటు కొన్నాళ్ళబాటు చేసి నేను కొన్ని కొన్ని కారణాలు హైదరాబాద్ షూటింగ్లోకి వెళ్ళడం వల్ల నేను ఆఫ్ చేశాను కానీ నాకు ఏ జరిగినా కూడా కొంచెం ఓ రేంజ్ వచ్చే నా మెకానిక్ సోదరులకి న్యాయం చేయాలని పక్క ఫస్ట్ కాంప్ అదే పెట్టుకుంటాను సార్ నేనైతే ఓకే సార్ రాము గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆటో యూనియన్స్ వాళ్ళకు పదివేల రూపాయలు చొప్పున వారికి ఆర్థిక సాయం అందజేశారు సార్ మత్స్యకారులకు పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు సార్ మరి మెకానిక్ సోదరులకు ఎందుకు అందజేయలేదు అంటే మీరు ఏమంటారు సార్ మంచి మంచి కృష్ణ అడిగారండి మీరు మరి మెకానిక్ సోదరులు చాలా కష్టపడుతుంటారు అండి ఎందుకంటే ఉదయం ఉదయం వస్తారు మరి సాయంకాలం ఏడు ఎనిమిది తొమ్మిది ఇంటికాల ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం వంద రెండు వందలు మించి మెకానిక్ సోదరులు వర్క్ చేయలేకపోతున్నారండి ఎందుకంటే మరి కొన్ని కొన్ని చోట్ల మేము వెళ్తుంటే ట్రైలలను కూడా పోలీసు వారు వాళ్ళ రూల్స్ పక్కన వాళ్ళు బల్లు ఆపడం మరి ఫెనాల్టీలు కట్టడం రోడ్డు పేట పేరు మీద ఉంటూ వాళ్ళకి మరి పెనాల్టీలు చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు దయచేసి మరి సీఎం గారి చిన్న మనవి ఏంటంటే మెకానిక్ సోదరులు కూడా మరి ఆటో సోదరులను ఎలా ఆదుకున్నారో మత్స్యకారుమిక సోదరులను ఎలాగ ఆదుకున్నారో మెకానిక్ సోదరులు కూడా పెద్దమని చేసుకుని మీరు మంచి శాతం నాకు తెలుసు మరి ఇది మా మెకానిక్ సోదరులకు చిన్న మినపం మరి మా సోదరులను కూడా లాక్డౌన్ నిమిత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు మూడు రెండు నెలలుగా తిండిలాగా ఇబ్బంది పడుతున్నారు మా సోదరులను కూడా ఆదుకోవాలని న్యూస్ ద్వారా మరొకసారి వేడుకుంటున్నాను సార్ మరి మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచారు మీకు ఒక తెలియపోయినా వైఎస్ఆర్తో నడిచారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వారి కొడుకుతో కుమారుడుతో నడుస్తున్నారు ఇంకా ఇక్కడ నుంచి మీ నడక ఎటువైపు కొనసాగుతుంది సార్ అంటే ఏ రకంగా కొనసాగుతుంది వారితో ఏ రకంగా మీ సహాయం వాళ్ళు వాళ్ళకి అందిస్తారు నేనైతే అండి వైఎస్ఆర్ పార్టీలు ఇప్పుడు కాదండి ఇప్పుడు కూడా నిరంతరం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలు ఉంటాను నాకు మంచి జరిగిపోయినా జరిగినా జరగకపోయినా నా ప్రయాణం ఉన్న పార్టీ ఏముందంటే వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఇంకోటి అంటే మన సీఎం గారికి చిన్న మనం చేయాలనుకుంటున్నాను మరి బయట దేశంలో వలస కూలీలకి మన ఇండియా నుంచి పోయినారు మన ఆంధ్ర మన జిల్లాల నుంచి మన ఆంధ్ర నుంచి కూడా చాలామంది వలస కూలీలు బయట కంట్రోల్లో ఉంటున్నారు ఈ లాక్డౌన్ నిమిత్తం మరి కొంతమంది వ్యక్తులను కాల్ చేయడం జరిగిందండి చాలా ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కంపెనీ మూవ్ చేసుకోవడం వాళ్ళకి మనం అంటే మన చుట్టుపక్కల ఎవరో ఒకరింటికి వెళ్ళి వాళ్ళకి ఏదో మొత్తం కార్యక్రమం జరుగుతుంది మరి బయటి కంట్రుల్లో వలస కూలీలు వెళ్ళి పని చేసుకో పని చేసుకుంటూ మరి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే బాయ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే చాలామంది మంది కాల్స్ వచ్చిన మహిళ మహిళ నుంచి కూడా కాల్స్ వచ్చేయండి మరి దయచేసి మహమ్ మన సీఎం గారికి గుడ్డే మనము మరి తెలంగాణ సీఎం గారికి అలాగే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి పశ్చిమంగిల్ ఇక్కడ వలస కూలీలకి ఎలాగైతే బస్సులు వేసారో ఎవరైతే మన మరి బయటకంటుల్లో దుబాయ్ మస్కెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి విమానాలు వేసి ఎవరు వస్తారన్నారు వాళ్ళకి దయచేసి వాళ్ళని ఇంటికి చేర్చాలని మనసారా కోరుకుంటున్నాను చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తిండి లేక జీతాలు లేక మరి ఇంటికాడ చూస్తే భార్యా బిడ్డలు బెంగెట్టుకుంటున్నారు అక్కడ చూస్తే మరి అక్కడున్న వ్యక్తులు బెంగెట్టుకుంటున్నారు వాళ్ళు మీరు పెద్ద మంది చేసిన ఎంతో మంచి సేవ కార్యక్రమం చేస్తున్నారు మంచి సీఎంలు కూడా మీ ఇద్దరు మరి దయించి ఇది ఒక్క కార్యక్రమం చేస్తారని ఈ మీడియా ద్వారా మనం చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు హిందూ ధర్మాన్ని మీరు చాలా ఇష్టపడతారు దైవభక్తి ఎక్కువ అన్నీ బాగున్నాయి మీరు వైఎస్ఆర్సిపి పార్టీలు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్కి తీసుకున్నారు కానివ్వండి తిరుమల తిరుపతి దేవస్థానం భూములపై వేలానికి పెట్టడం మీద మీ ఒపీనియన్ చెప్పమంటే వైవి సుబ్బారెడ్డి గారికే మీ ఓటా కాదా ఇంకొకసారి చెప్తాను సార్ నేను వైఎస్ఆర్ పార్టీ ఏది చేసినా సరే మంచి నిర్ణయమే తీసుకుంటుందండి ప్రజల్లో కదా సార్ వేలం పెట్టడం కరెక్ట్ అని చెప్పి బీజేపీగా మొత్తం రాష్ట్రం దేశం అంతా గలం ఎత్తింది కదా దాని మీద సమర్థిస్తారు నేను అదే నాకు దా విషయం అయితే నాకు పూర్తిగా అవగాహన లేదు సార్ మనం తెలిసి తినే మాటలు మీడియా ముందు మనం మాట్లాడకూడదు అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీ అయితే ఏ మన వైఎస్ఆర్ పార్టీ అయితే ఏది కూడా ప్రజలకు మంచి చేయాలని ఏకైక పార్టీ ఏమైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో దూసుకెళ్ళే పార్టీ ఏమైనా ఉందంటే ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పగలరు వెరీ గుడ్ సార్ మీకు కాన్ఫిడెన్స్ చాలా బాగుంది బట్ బేసి బేసికల్ ఏంటంటే దీనిలో సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేసిందంటే ఈ ఇది ఏదైతే ఉందో ఆ వేలం పెట్టమని చెప్తే దాని మీద కొంతమంది ఇబ్బంది వ్యక్తం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటే దాన్ని వెనక్కి తీసుకున్నారు అది ప్రస్తుతానికి సర్దు అనిగింది సార్ మరి వైఎస్ఆర్ పార్టీయే అంటున్నారు మీరు వైఎస్ఆర్ పార్టీయే ప్రజల కోసం పనిచేస్తుంది అంటున్నారు మరి ఈరోజు తొంభై శాతం చేసిందని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సార్ కానీ ప్రజల్లో ఒక అసమ ఒక అసమర్థతగా ఒక ఇబ్బంది పరంగా కొంతమందికి న్యాయం జరుగుతుంది అని అంటే దాన్ని మీరు ఎలా ఖండిస్తారు సార్ ఎలా సమర్థిస్తారు సార్ జగన్ గారు మాట తెప్పుడు మడం తెప్పుడు సార్ మరి జగన్ గారి మాట వెనక్కి తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదనుకుంటున్నాను ఎందుకంటే మరి జగన్ గారికి ఎంతో గంద ఆయన అడుగుల్లో అడుగు వేసి ఒక పది రోజులైన ఇరవై రోజులు నడుచుల్లో దాడు వ్యక్తులు నేను ఒక్క ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళకు ఫ్యామిలీ ఏంటంటే ఏదో చేద్దామని కాదు నీరుపేదోళ్ళు లేకూడదు ఇప్పుడు ఇల్లు స్థలాలు ఇస్తున్నారండి రేపు పొద్దుట నాకు ఇల్లు లేదు అని అర్హతలు ఎవరు ఉండకూడదు అందరికీ ఇల్లు ఇల్లు రాసామని జగన్మోహన్ డైరెక్టర్ లైవ్లో చెప్పారు అవునండి అలాగే నిరుపేద కుటుంబాలకి మనం మనం నేను చేసేది ఎవరికి నిరుపేద కుటుంబాలు అన్నంతో అలడకూడదు అని ముప్పై ఏడు రోజులకి ఏకదాడుగా కడలపేదల సేవ ద్వారా ముందుకు పోయాం జగన్మోహన్ జగన్ గారు చేసేది ఏంటి ఇప్పుడు ఎవరు కూడా ఇల్లు అనేది ఉండకూడదు పింఛన్ అనేది ఉండకూడదు అందరికి కూడా హ్యాపీగా బతకాలి మనంతా అంతా ఒకటే అని చెప్పేసి మన సీఎం గారు చేసే పని మరి కొంతమంది నచ్చవచ్చు నచ్చిపోవచ్చు విమర్శ అనేది అన్ని కామన్ అండ్ అయ్యి ఇంకెలా ఏమన్నా సరే మీరు ఏమని చెప్పినా సరే ఇంకో నాలుగైదు సార్లు జగన్ గారు సీఎం అయిపోతారు నాలుగైదు సార్లు జగన్మోహన్ గారు సీఎం అవ్వడం ఖాయం ఆయన పేసీ లేదో పొలిటికల్ స్థితిలో మీరు ఉండడం ఖాయం అని మాకు అనిపిస్తుంది సార్ మరి చాలా థ్యాంక్స్ సార్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు చాలా చాలా మానవత్వంతో కూడుకున్న విషయాలు మిని తెలుసుకున్నాం అటు భక్తి పరంగా ఇటు మానవత్వం పరంగా మందికి ప్రజలు సేవ చేస్తున్నారు మీ తల్లిదండ్రులు మీ తండ్రి గారు లేకపోయినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆశీస్సులు మీకు మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటే ఫస్ట్ మీను నమ్మిన భగవంతుడు ఆశస్సులు తర్వాత మీ నాన్నగారి ఆశీస్సులు ఇక్కడ ఉంటున్న సజీవంగా ఉన్న మీ తల్లిగారి కడుపు చాలాదని ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటున్నాం ఒకసారి మా నైంటీ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏదైనా సందేశం వదలుచుకుంటే అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి సార్ ప్లీజ్ న్యూస్ నైన్టీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారాలమ్మా మరి మేము కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే న్యూస్ కథనాల ప్రకారం మరి చాలా మేము ముందుకెళ్ళడం జరిగింది మరి నైన్టీన్ న్యూస్ ఎప్పుడు కూడా ప్రేక్షకులకి ముందు ఉంటుంది వార్తల ముందు ఉంటుంది నీతి నిజాయితీగా ఛానల్ ముందుకు వస్తుంది మరి ఇటువంటి న్యూస్ ఛానళ్ళు మేమైతే చాలా మరి కొన్ని కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమం ఈ న్యూస్ ద్వారా ఈ టీవీ ద్వారా ఈ ఛానల్ ద్వారా మేము ముందుకు పోవడం జరిగింది మరొకసారి నమస్కారాలు మరి చూశారు కదా ఇప్పటి వరకు బుల్లెట్ రాము గారితో మన గెస్ట్ వర్క్ కార్యక్రమం కొనసాగింది మరో గెస్ట్ వర్క్ కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు